అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఉండ్రాళ్ళ తద్ది విశేషాలను చెప్తాను. ఉండ్రాళ్ళ తద్ది, ఈ నోముకు మోదక తృతీయ అనే మరో పేరు కూడా ఉన్నది. ప్రత్యేకంగా ఉండ్రాళ్ళను నివేదిస్తాము కాబట్టి ఈ నోముకు ఆ పేరుతో పాటు తద్ది అను మాట అంటే మూడవ రోజు తదియా అనే అర్థంతో కలిసింది కాబట్టే ఉండ్రాళ్ళ తద్దిగా పిలువబడుతోంది. భాద్రపద మాసం బహుళ పక్షంలో వచ్చే తదియ రోజును మనం ఉండ్రాళ్ళ తద్ది లేదా ఉండ్రాళ్ళ తదియా అని అంటాము. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును స్వయంగా శివుడే పార్వతీదేవికి చెప్పాడంట. ఇంకా ఈ విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, అక్షింతలు, పళ్ళు, పూలు. ముఖ్యంగా గౌరీదేవికి పసుపు చామంతులు, గులాబీలు అంటే ఎంతో ఇష్టమండి. మీకు దొరికితే కనుక వాటిని తెచ్చుకొని పూజ చేసుకోండి. అలాగే అగరబత్తీలు, పంచపాత్ర, ఉద్ధరిణి. దాంతోపాటు అమ్మవారికి ముద్దకర్పూరం అంటే చాలా ఇష్టం. అందుకని హారతిచ్చేటప్పుడు ముద్దకర్పూరం ఇక్కడ తెచ్చుకోవాలి. అంతేకాకుండా అమ్మవారికి ఆవు నెయ్యితో పెట్టే దీపం చాలా ఇష్టమండి. ఆవిడికి ప్రత్యేకంగా పిండి దీపం అంటే బియ్యం పిండి, బెల్లం కలిపిన ప్రమిదను చేసి దాంట్లో ఆవు నెయ్యి పోసి దీపం పెడితే ఎంతో ప్రీతికరం. ఎలా చెయ్యాలి పిండి దీపాలు అన్నది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి. అలాగే ఐకార్డ్లో కూడా ఇస్తాను. దాన్ని ఫాలో అవుతూ పిండి దీపాలను తయారు చేసి అమ్మవారి సన్నిధిలో పెట్టుకోండి. వీటితో పాటు రుబ్బిన గోరింటాకును కూడా ముందు రోజే సిద్ధం చేసుకొని చేతులకి పెట్టుకోండి. తరువాత శివపార్వతుల ఫోటో కానీ ప్రతిమను కానీ సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు గౌరీదేవిని కూడా తయారు చేసి ఉంచండి. తమలపాకులు. అంతకన్నా ముఖ్యమైనది ఉండ్రాళ్ళు. బియ్యపు రవ్వ, పెసరపప్పు కలిపిన ఉండ్రాళ్లను 5 గౌరీదేవికి, 5 ముత్తైదువుకి మీరు సిద్ధం చేసుకొని ఉంచండి. ఉద్యాపన చేసుకునే వాళ్లకు కావాల్సిన పూజా సామాగ్రి: 5 ముత్తైదువులకు కావాల్సిన 5 చప్పున అంటే 25 ఉండ్రాళ్ళు వాళ్ళకి పెట్టడానికి గోరింటాకు, ముత్తైదువుల అభ్యంగ స్నానానికి నూనె, సున్నిపిండి, కుంకుడుకాయలు, లక్కజోళ్ళు, పసుపు, కుంకుమ, నల్లపూసలు, రవికల గుడ్డ లేదు అంటే చీర, జాకెట్టు, పండు, తాంబూలం, దక్షిణ, పువ్వులు. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళ తద్దిని ప్రతి ఒక్క స్త్రీ కూడా చేసుకోవచ్చు. ఈ రోజున ముఖ్యంగా మనం పూజించేది గౌరీదేవిని. ముఖ్యంగా పెళ్లి కాని కన్నెపిల్లలు ఈ రోజున గౌరీదేవిని పూజిస్తే వారికి శీఘ్రంగా వివాహం అవటమే కాకుండా కోరుకున్న మంచి భర్త లభిస్తాడు. అదే పెళ్లి అయిన స్త్రీలు పూజ చేస్తే వాళ్ళకి దీర్ఘ సుమంగళి తత్వం ప్రాప్తించడమే కాకుండా గౌరీదేవి సన్నిధి కూడా ప్రాప్తిస్తుందంట. ఇక పూజా విధానం తెలుసుకుందాం. స్త్రీలు తదియ ముందు రోజే చక్కగా చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి. తదియ రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ముందు రోజు రాత్రే వండి పెట్టుకున్న అన్నంలో పెరుగు వేసుకొని గోంగూర పచ్చడితో తీసుకోవాలి. ఆ తరువాత పిల్లలందరూ ఊయలను ఊగాలి. ఇలా చేస్తే మనకు ఉన్న దోషాలు తొలగి గౌరీదేవి అనుగ్రహం మరియు విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. అదే పెళ్ళైన స్త్రీలు నోము నోచుకోవాలనుకుంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీదేవికి పూజ చేయాలి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉదయం పూజ చేసినా పర్వాలేదు. తదియ రోజున యథాతథంగా తెల్లవారుజామునే అభ్యంగ స్నానం ఆచరించి నిత్య పూజను చేసుకోవాలి. సాయంత్రం ఇంటిని మళ్ళీ శుద్ధి చేసుకొని స్నానము చేసి గౌరీదేవికి పూజ చేయాలి. ముఖ్యంగా బియ్యం రవ్వతో పెసరపప్పుతో కలిపి ఉండ్రాళ్ళు చేయాలి.
ఇలా ఎందుకు అంటే, గౌరీదేవి శివుని అర్ధశరీరము పొంది ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందిందో అలాగే మనం కూడా మన భర్త అనురాగాన్ని పొందాలి అని ఈ నోమును నోస్తాము. ఇప్పుడు దీపారాజన చేసి పూజను ప్రారంభించాలి. సంకల్పం చెప్పుకొని షోడశోపచార పూజ చేసుకొని అష్టోత్తర శతనామావళితో పూజను ముగించాలి. ఆ తరువాత గౌరీదేవికి 5 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇంత పూజ చెయ్యలేను, శక్తి లేదు అనుకునేవాళ్ళు ఈ ఒక్క శ్లోకాన్నైనా ఉచ్చరిస్తూ అమ్మవారికి దండం పెట్టుకోవాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే, లేదా ఓం శ్రీ గౌరీ దేవ్యై నమః అన్న ఈ ఒక్క మంత్రాన్ని అయినా ఉచ్చరిస్తూ అమ్మవారిని ప్రార్థించాలి. ఆ తరువాత ఒక ముత్తైదువుని ఇంటికి పిలిచి ఆవిడికి కాళ్లకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం ఇచ్చి ఆవిడికి 5 ఉండ్రాళ్లతోటి వాయనం ఇవ్వాలి. ఆ వాయనంలో పండు, తాంబూలము, రవికల గుడ్డ లేదా చీర, తరువాత పువ్వు, దక్షిణ వీటన్నిటినీ వాయనంగా ఇచ్చి ఆమె చేత ఆశీర్వచనం పొందాలి. ఇప్పుడు అక్షంతలను చేతిలో పెట్టుకొని నేను చెప్పబోతున్న కథను శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఉండ్రాళ్ల తద్ది కథను విందాం. పూర్వం ఒక రాజు 7 భార్యలు కలిగి ఉన్నాడు. ఓ వేశ్య అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాళ్ల తద్ది అనే నోమును నోచుకుంటున్నారని తెలిసిన ఆ చిత్రాంగి రాజుగారితో, నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాళ్ల తద్ది నోము చేయించుకున్నావు, నేను ఒక వేశ్యనైన కారణాన నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు, నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ల తద్ది నోము జరుపుకుంటానని అవసరమైన సరుకులను సమకూర్చమని రాజును తన వద్దకు వచ్చిన సమయంలో అడిగింది. రాజు అట్లే అని సరుకులను పంపిస్తాడు. ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని అభ్యంగ స్నానం ఆచరించి సూర్యాస్తమయ సమయానికి ఏమీ భుజించకుండా ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపిండితో ఉండ్రాళ్లను చేసి 5 ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో 5 ఉండ్రాళ్లను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా 5 నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్రమైన ఆమె ఆ నోము ఫలితంగా సద్గతిని పొందింది. ఇది ఉండ్రాళ్ల తద్ది నోము కథ. ఇప్పుడు అమ్మవారి మీద కొన్ని అక్షంతలు వేసి మిగిలినవి మీ శిరస్సు పైన ధరించండి. ఆ తరువాత ఉయ్యాల తప్పనిసరిగా ఊగాలి. ఈ విధంగా 5 పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. 5 పూర్తి అయిన తరువాత ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపనకు 5 ముత్తైదువులను పిలవాలి. వాళ్ళకి ముందు రోజే రుబ్బిన గోరింటాకుని ఇచ్చి పెట్టుకోమని చెప్పాలి. అలాగే వారి అభ్యంగ స్నానానికి కావాల్సిన సామాగ్రి కూడా మీరు వాళ్ళకి అందించాల్సి ఉంటుంది. పూర్వం ఇంటికి పిలిచి అభ్యంగ స్నానం చేయించేవాళ్ళు, ఇప్పుడు కుదరదు కాబట్టి ఈ రకంగా సామాగ్రి ఇస్తే సరిపోతుంది. ఆ తరువాత వాళ్ళకి 5 ఉండ్రాళ్ళు, చీర, జాకెటు, లక్కజోళ్ళు, నల్లపూసలు, పండు, తాంబూలం, దక్షిణ వీటన్నిటినీ సమకూర్చి వాయనంగా ఇవ్వాలి. వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. ఇలాగా 5 ముత్తైదువులకు 5 తర్వాత ఉద్యాపనను పూర్తి చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, పెళ్లి కావాలి అనుకునే కన్యలు గౌరీదేవి దగ్గర
తమలపాకు పెట్టి దాని మీద రుబ్బిన గోరింటాకును పెట్టి పూజ అంతా అయిన తరువాత ఒక చిన్న పిల్లకి ఆ గోరింటాకును ఇచ్చి పెట్టుకోమని చెప్పాలి. దీంతో పాటు ఒక అరటి పిలకని తెచ్చి పూజలో పెట్టి ఈ శ్లోకాన్ని ఉచ్చరించాలి. హే గౌరీ శంకరార్ధాంగి, యదా త్వం శంకర ప్రియ, తదా మాం కురు కళ్యాణి, కాంతాకాంతం సుదుర్లభం అని చదివి అమ్మవారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చెయ్యాలి. ఇలా కనుక చేస్తే తప్పనిసరిగా కన్యపిల్లలకు మంచి వరుడు కోరుకున్నవాడు లభిస్తాడు. ఇవండి ఉండ్రాళ్ల తద్ది విశేషాలు. విన్నారు కదా, మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.